రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం ఇసుక దోపిడీకి గురవుతుందని బీజేపీ నాయకులు కటక మృత్యుంజయం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో ఇసుక మాఫియాకు ప్రభుత్వం మండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, కౌన్సిలర్లు గూడూరి భాస్కర్, బోల్గం నాగరాజు, చెన్నమనేని కమలాకర్రావు, నాయకులు అవునూరి రమాకాంత్రావు, గంటా అశోక్, ఎంపీటీసీ బైరినేని రాము, రాజాసింగ్, కైలాష్, బర్కం నవీన్ యాదవ్, బీజేవైఎం అధ్యక్షులు మల్లడపేట భాస్కర్, ఉపాధ్యక్షులు ఊరగొండ రాజు, రాంప్రసాద్, ఆత్మరం, కోళ్ల ఆంజనేయులు, సిరిసిల్ల సాయికృష్ణ, దావీదు ప్రసాద్, మల్లేశం, రాహుల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది నిజాయితీగా పనిచేస్తున్నట్టయితే 51 ఎంక్వైరీ చేయడానికి మీకు అభ్యంతరం ఏంది? వాళ్ళ ఇలాంటి అట్టహాసమైనటువంటి ముఖ్యమంత్రులు వెంగళరావు గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఈ సిరిసిల్లను వచ్చిర్రు, సిరిసిల్లకు పోయిరు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదో నాకు తెలియదు, కానీ ఒకరోజు నన్ను కూడా పొద్దునట్లేవగానే ఇంటి ముందరికి పోలీసులు వచ్చారు గంభీర పెట్ట. నేను ఫామ్ లో ఉంటున్నా మా వ్యవసాయ క్షేత్రంలో ఈ కరోనా చేయబట్టి చాలా రోజులు మార్చి నుంచి ఏప్రిల్ నుంచి. సార్ నమస్కారం, ఏం సంగతి అంటే ఏం లేదు సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. అరే హౌస్ అరెస్ట్ నువ్వు రమ్మన్నానంటూ వదిలేనాయా? హౌస్ అరెస్ట్ ఏంది, మీరెందుకు వచ్చిందో అని అడిగాను. అడిగితే చెప్పారు మన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పెట్ట పర్యటన చేస్తున్నారు సార్. నువ్వు అనిపించింది, అరే మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పెట్ట పర్యటన చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తావా నువ్వు? కేటీఆర్ అనేటువంటి మొత్తం సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప మిగిలిన పార్టీల అందరు నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నా? నేను జోక్ చేస్తున్నా, మీరేమన్నా ఉద్యమాలతో గెలిచినటువంటి ఒక పార్టీ నాయకులు మీరు, ఉద్యమాల పేరు మీద ఇవాళ మేము అధికారంలో సీట్లలో కూర్చున్నటువంటి నాయకులు మీరు, అంటే మీకు ప్రజలకు వచ్చే ముఖం లేదా? ప్రతిపక్షాలతో నాయకులతో మాట్లాడే దమ్ము లేదా? నీకు తెలుసా అసలు కేసీఆర్ కేటీఆర్ నువ్వు వచ్చినప్పుడల్లా అందరిని అరెస్ట్ చేస్తున్నావు, లేదా నువ్వే చెప్పు చేయిస్తున్నావా? అంటే జిల్లాకు వస్తే ఈ 14 మండలాల వాళ్ళందరినీ నాయకులను అరెస్ట్ చేయాలా?